వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలోని ఆర్య వైశ్యులు అందరూ కలిసి ఒక పెద్ద పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఆదివారం రోజు ఆర్య వైశ్య నూతన కార్యవర్గ సమావేశము, అదేవిధంగా నూతన కార్యవర్గానికి సంబంధించిన ప్రమాణ స్వీకార మహోత్సవం అనేది నిజామాబాద్ నగరంలో జరగబోతా ఉంది. ఇక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి తెలియజేయడానికి బిగాల కృష్ణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, మీకు ప్రేక్షకుల అందరి తరఫున ముందుగా శుభాకాంక్షలు. సార్, ఇంత పెద్ద బాధ్యతను మీరు స్వీకరిస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యొక్క ఆశీర్వచనంతో నమస్తే తెలంగాణ. తెలంగాణ ముద్దు బిడ్డలందరం ఈరోజు మా వైశ్య కమ్యూనిటీ యొక్క వాళ్ళందరూ నన్ను నా మీద నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా చేసినందుకు వారి యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు. అయితే మేము అభివృద్ధి కార్యక్రమం లోపల కూడా పాలకవర్గం లోపల దీని లోపల కూడా ఏమిందంటే మహిళా విభాగము, తర్వాత యువసేన, తర్వాత ఇంకా విద్య హెల్త్ పరంగా ఇటువంటి విభాగాలుగా విభజిస్తూ విభజిస్తూ వాళ్ళందరినీ కూడా మేము ఒక సమీకరణ చేస్తూ మేము ఏ విధంగా అయితే మన వైశ్య కులాలకి తోడ్పడుతుంటామో అనే ఆలోచన విధానంతో సమీకరణ చేస్తున్నాం. వాళ్ళ యొక్క పడి కూడా మా వయసులు లోపల కూడా చాలామంది బీదస్థితిలో ఉన్నారు, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారు. మోర్ దెన్ 20% ఎకనామికల్ ఫార్వర్డ్ ఉన్నప్పటికీ 80% పబ్లిక్ ఎకనామికల్గా అది ఉంది, బ్యాక్వర్డ్ ఉంది. అయితే మేము సమైక్యమైన సర్వే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటి లోపల సమైక్యమైనటువంటి సర్వే చేయించు వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ వాళ్ళకు మేము ఏ విధంగా అయితే ఉపయోగపడతాము అనే ఆలోచన విధానంతో మేము ముందుకు సాగాలనుకుంటున్నాం. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్గా విద్యా విభాగానికి ఇస్తున్నాం. మేము ఎందుకోసమంటే విద్యా జీవితంలో ఎప్పుడు కానీ మనకు తోడుండేది, మనకు చిన్నప్పటి నుంచి కూడా ఎంత మటుకు జీవితం లోపల అధిక విద్య నేర్చుకుని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఆలోచనతోనే ముందు సాగుతారు. అదేవిధంగా ఏ ప్రతి సబ్జెక్ట్ కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి విద్య సరస్వతి తర్వాత లక్ష్మి అయితే సంపన్నులైనటువంటి వాళ్ళు అవుతారు. అయితే దీనికి అనుబంధంగా మే నిజామాబాద్ లోపల ఒక హాస్టల్ భవనాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాము. ఇదివరకుగా మధ్యంతరంగా అయిపోయినటువంటి 18,000 SFT నిర్మాణంలో ఉన్నటువంటిది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయినటువంటి వాస్తవమైనటువంటి విషయం ఇది. దాన్ని మా కాలం లోపల పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అదేవిధంగా మన నిజామాబాద్ లోపల కూడా ఒక ఆఫీస్ను నిర్మాణం చేస్తాం. మేము ప్రతి ఒక్క మండలం లోపల హెడ్ క్వార్టర్ మా దగ్గర నిజామాబాద్ డిస్టిక్లో 25 మండలాలు ఉన్నాయి. 25 మండలాల లోపల కూడా ప్రతి ఒక్క వాళ్లకు కార్యస్థలం, తర్వాత వాళ్ళ యొక్క చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ అన్నా కానీ నిర్మాణం చేయాలని ఒకటి ఆలోచనతో ఉన్నాం. అయితే దీని విధంగా ఎప్పుడైనా కానీ ఐక్యంతో ఏదైనా సాధించవచ్చు. అందుకోసమని వాళ్ళు కూడా మా యొక్క వైశ్య మిత్రులు కానీ వైశ్య సోదరులు కానీ ఇటువంటి కార్యక్రమానికి నాకు అందరు చేయూతనిస్తున్నారు. ఎప్పుడంటే మనం ఎప్పుడన్నా కానీ 1 డ్రాప్ ఇస్ 1 ఓషన్, ఒక్కొక్క నీటి బిందువు కలిస్తే ఒక సముద్రంగా మారుతుంది 1 ఓషన్గా. మనమందరూ కూడా ఒక తాటికి మీదకి వచ్చి ఒకవేళ ఏది సాధించుకోవాలన్నా కానీ సాధించుకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇంకా మేము బీదమైనటువంటి చాలా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ వివాహాల కోసం కావలసినటువంటి వస్తువులు కానీ కావలసినటువంటి యొక్క బంధు జనంకు భోజనాల కోసం కానీ మేము వసతి ఏర్పాటు చేస్తాం. ఉన్న మిడిల్ క్లాస్ పిల్లగాళ్ళు ఎవరికైతే ఉంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ ముందు నడిపిస్తాం. ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం. ధనికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ ఇప్పిస్తాం. వాళ్ళకి అదేవిధంగా ఆర్థికంగా వనరులు పెంచుతూ ఆలోచన విధానంగా ఉంటాం. ఇట్లా
అయితే మన యొక్క ఆధునిక దేవాలయాలంటే రెండే రెండు. ఒకటి ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ అంటే నిజాం సార్ కావచ్చు, సింగూరు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్ట్ కాదు, ఇది ఆధునికమైన దేవాలయాలు. ఆధునికమైన దేవాలయాల లోపల నీటి సంపదతోనే మనం ఈరోజు పంటలు పండిస్తున్నాం. పంటలు పండిస్తున్నాం ఈ రైతాంగం విషయం లోపల పంటలు పండించినప్పుడే ఏ వ్యాపారం నడిచినా, ఏ ఇండస్ట్రీ నడిచినా, ఏ మిల్లులు నడిచినా, ఏ ఫ్యాక్టరీ నడిచినా కానీ దీనికి అనుబంధంగానే ఉంటుంది. అయితే బట్టల షాపులు నడాలన్నా, బంగారం షాపులు నడాలన్నా, ఏది నడిచినా కానీ ఒకటి బహుళాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఉన్న నాడే మనం సక్సెస్ అవుతాం. దీంట్లో మన కేసీఆర్ పరిపాలన లోపల చాలా మలుపైనటువంటి పెద్ద ఘట్టం ఇది. కాళేశ్వర ప్రాజెక్ట్ అంటే నా సామాన్యమైనది కాదు. అదేవిధంగా మిషన్ భగీరథ కూడా, అది కూడా ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నారు, అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. వీరు రైతు బంధు స్కీమ్ లోపల మా అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ మా యొక్క కేసీఆర్ యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారంగా రైతు బంధుకు ఒక ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున సంవత్సరంకు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అది కూడా అప్పు కాకుండా ఒక గిఫ్ట్గా, వాళ్ళకు ఆర్థికంగా ఎప్పుడైనా కానీ అభివృద్ధి చెందాలా, బంగారు తెలంగాణ కావాలనే ఒక ఆకాంక్షతోని మన రైతాంగాన్ని నేర్పుకున్నారు. ఇంకోటి ఆధునికమైన దేవాలయాలు ఏంటి అంటే విద్యాలయాలు. విద్యాలయాల లోపల ఎవరన్నా కానీ విద్యను అభ్యసించి మునుముందు సాగిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంతోమంది విద్యావంతులు కావచ్చు, వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. అనుబంధంగా ఈరోజు సాధించబడుతుంది. ఈ నెలాఖరులోపలే మన ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఆలోచన ఉన్నది. అయితే త్వరలోపట్నే మన సాఫ్ట్వేర్ చదివిన పిల్లలందరికీ ఉద్యోగాలు అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా మనం ఎప్పుడైనా కానీ బ్యాక్వర్డ్ కాస్ట్ కాకుండా ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్నాం కాబట్టి మన పిల్లలకు మనకట కానీ బాలికలు కానీ బాలురు కానీ అత్యధికమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశాలు కలిగజేస్తుంది. ఈ విధంగా అన్ని విధాలలో వైశ్యుల కోసమని నేను అహర్నిశాల నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగిస్తూ ఒక ఈ సంబంధాలన్నిటికీ కూడా మెరుగుపరుస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచన విధానంతో ముందు సాగాలని కోరుతున్నాను. ఇక మీ పాలకవర్గంలో ఎంతమంది సభ్యులతో మీరు టీం ఏర్పాటు చేయబోతా ఉన్నారు? మా దగ్గర పాలకవర్గం లోపల ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తాం. ఎందుకోసం అంటే మేము ఎప్పుడైనా కానీ చేయి చేయి కలిపిరాడే బలంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మేము చేయూతనిస్తాం. యువరక్తం వస్తుంటుంది, యువకులు వస్తున్నారు. ఎప్పుడైనా కానీ మేము సైనికంగా వైశ్య సైనికులుగా పనిచేస్తాం. అందరూ కూడా వాళ్ళకు ఒక తోడ్పాటుతో ఉంటాం. దాని విధంగా మనకు ఈనాడు ఒక యువకుడు ఎలా నిజామాబాద్ జిల్లా లోపల తెలంగాణ స్టేట్ లోపట్నే మా వైశ్య కులంలో జరిగినటువంటి వాళ్ళు, నా బిడ్డ అనుకోండి, నా కొడుకు అనుకోండి, ఏమనుకోండి, చిరంజీవి బిగాల గణేష్ గారు ఉన్నందుకు నేను గర్విస్తున్నా. అయితే వారు కూడా ఈరోజు అసెంబ్లీ లోపల ఇంత మట్టు కూడా గలమెత్తినటువంటి విషయం లోపల ఎప్పుడైనా వైశ్యులకు కూడా కార్పొరేషన్ ఫండ్స్ కావాలా, కార్పొరేషన్ అవసరం ఉంది, దీన్ని ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా చేయాలా అనే ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అందరూ రేపు ప్రొద్దున రేపు ప్రమాణ స్వీకారం నాడు నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం, తర్వాత మంత్రివర్యులు, ఎంపీ గారు, తర్వాత ఇక్కడ పాలకవర్గం మొత్తం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఒక విన్నపం ఏం చేస్తున్నామంటే మాకు కూడా కార్పొరేషన్ ఫండ్ చేయండి, మేము కూడా మా బీద పిల్లలకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలా మేము ఉపయోగపడుతుంది కోసమని కాంక్షిస్తూ ఒక అవకాశాన్ని మాకు కూడా ఇది నిజామాబాద్ ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక గొప్ప నాందిగా ఇది పలకాలని, ఇది ఇక్కడి నుంచే నిర్ణయాన్ని తీసుకొని ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మా తర్వాత ప్రభుత్వానికి, ఇటు మంత్రివర్యులకు, ఇటు స్థానిక ఎమ్మెల్యేలకు, ఈ యొక్క వీళ్ళందరికీ మనవి చేస్తూ మన వైశ్య కులానికి కూడా దగ్గర తీసుకుంటూ మీ యొక్క
ఈ సంఘం లోపల కూడా మేము కూడా ఎప్పుడైనా కానీ ఈ ప్రభుత్వానికి అనుబంధంగానే ఉంటాం. ఈరోజు చేసినటువంటి ఒక కేసీఆర్ గారి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమం లోపల ఎన్నో చాలా అవకాశాలు ఇచ్చిండు. షాదీ ముబారక్ అయితే ఏమైంది, కళ్యాణ్ లక్ష్మి అయితే ఏమైంది, విడో పెన్షన్స్ అయితే ఏమైంది, ఎన్నో విధాలైనటువంటి కార్యక్రమాలని వారి యొక్క భవిష్యత్తు వరకు ఈరోజు నిజంగా ఎంప్లాయీస్ కోసం కూడా 42% 45% ఉద్యోగాలు జీతాలు పెంచుతూ అన్ని విధాల సౌకర్యం ఉన్నటువంటిది. మరి 29 రాష్ట్రాల లోపల సర్వే లోపల కూడా మన తెలంగాణ మేటి రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం అది. ఎప్పుడైనా మనం కూడా రైతాంగ ధనవంతులు మేము కూడా ఒక ధనికమైనటువంటి రాష్ట్రంగా ఆవిర్భవించాలని ఒక మేము కూడా ఆయన కాంక్షకు మేము కూడా అడుగుజాడల్లో ఆయన అడుగుజాడలో నడటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాక్లూరులో ఇప్పటికే చాలామంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు మీరు. అదేవిధంగా ఇప్పుడు కొత్త పాలక వర్గం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆర్యవైశ్యులలో ఎవరైతే బీద వర్గాలు ఉన్నారో వారికి కూడా ఉచితంగా విద్యను విద్యకు ఎక్కువగా పెద్దపీట వేయబోతాం. అవును, విద్యకే పెద్దపీట వేస్తున్నాను. నాకేంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిజంగానే మా ఊరు మా స్వగ్రామమైనటువంటి మాక్లూరు గ్రామం లోపల నన్ను ఆనరబుల్గా చైర్మన్గా నన్ను ఉంచుకున్నారు. ఉంచుకుంటే ఇచ్చినప్పుడు ఒక రెండు లెక్చరర్స్తోని తర్వాత 25 స్టూడెంట్స్తోని నాకు ఇచ్చిండ్రు. ఈరోజు రాష్ట్రంతో కొట్లాడినా కానీ దాటికన్నా కానీ ఒక 5 ఎకరాల భూమిని 2 కోట్ల రూపాయల బిల్డింగ్స్ని శాంక్షన్ చేస్తూ 20 ఉపాధ్యాయులతోని 600 విద్యార్థులతోని ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎప్పుడైతే కష్టం అనుకోకుండా కూడా అది కూడా నా అంతర్భాగమనే ఉద్దేశంతో ఎప్పుడైనా కానీ బీద పిల్లలందరికీ విద్యార్థులకు భవిష్యత్ కాలం నిర్ణయించేదని చెప్పి ఈ భవిష్యత్ కోసం అని చెప్పి వాళ్ళకు ఫీజులు నేను చెల్లిస్తూ వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాతనే మాకు ఉచిత విద్య అని చెప్తున్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చెప్తారని చెప్తున్నారు. అదేవిధంగా అయినా కానీ ఈ మధ్యనే ఈ 2 సంవత్సరాలు కూడా నా మీద పెద్ద భారం పడకుండా కూడా కాలేజ్ జరుగుతుందని చెప్పి మరీ కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, అదేవిధంగా ఇప్పటికే ఒక మంచి రైతుగా మీకు చాలా మంచి పేరుంది. అదేవిధంగా భర్త భాంత ముద్దు బిడ్డలను ఇచ్చినట్టుగా ఇద్దరు ఒక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మహేష్ బిగాల గారు అక్కడ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్, అట్లా కూడా మీకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త బాధ్యతతో మంచి పేరు రాబోతుందని మీరు అనుకుంటున్నారు? క్రిస్తవ నాస్తిం దుర్భిక్షం అంటే సమాజంలో ఎప్పుడైనా కానీ మనిషి మనగడతో పని చేసుకుంటా పోతుంటే నిర్ణయం చేసేది భగవంతుడు అనుకుంటారు. కాలానుగుణంగా ఉన్నటువంటి దానికి ప్రకృతితో కూడా ఆనందపడేవాడిని నేను. ఎందుకోసం అంటే ఈరోజు వ్యవసాయం లోపల కూడా దిట్టగా పనిచేస్తూ అత్యధికమైనటువంటి పంటను మంచి నైపుణ్యంతో పంట పండిస్తున్నా, అందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ కూడా కలిగిస్తున్నా, తర్వాత లేబర్స్ కూడా పని చెప్తున్నా. ఈ విధంగా నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మానసికమైన సంతృప్తి ఏంటంటే నా దగ్గర కనీసం అంటే ఒక 40-50 జీవనాధారం చేస్తున్నాను అనే భావన నాకు ఒకటి ఉంటుంది. తృప్తి పడ్డవాడే ఐశ్వర్యవంతుడు, తృప్తి లేనివాడు ఎప్పుడు దరిద్రుడే. అందుకోసం నాకు ఏదైనా లైఫ్ లోపల తృప్తి అనేది ఉంది, నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, దాని విషయంలో ఎలాంటి అవసరం లేదు, దాని విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. శేష జీవితం కూడా నేను ప్రజల జీవితం కోసమే అంకితం చేస్తానని చెప్పి మనవి చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మా వైశ్య సోదరులందరికీ, వైశ్యమిత్రులందరికీ ధన్యవాదాలు మరీ తెలియజేస్తున్నాను. ఈ ఎప్పుడైనా కానీ మీతో నేనున్నా, నాతో మీరున్నారు. కొత్త నీరుతో పాత నీరు కలిసింది, పాత నీరుతో కొత్త నీరు కలిసింది. అదేవిధంగా ఏదైతే ఉందో అనుకున్న తర్వాత పంటలకు కానీ దీనికన్నా వ్యామోహం అంతా చాలా ప్రగతి పైన లోపల పయనిస్తామని చెప్పి మనవి చేస్తున్నా. అందుకోసమని ఎప్పుడైనా కానీ మేము ఇన్ ఫ్యూచర్ పిల్లలందరినీ భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను ఉన్నానని చెప్పి
వ్యూవర్స్ చూశారు కదా, ఆదివారం రోజు ఏదైతే నూతన పాలకవర్గం నియమితులు కాబోతా ఉన్నారో ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ సంఖ్యలో ముఖ్యంగా ఆర్యవైశ్య కుటుంబాలందరూ హాజరు కాబోతున్నాయని, అదేవిధంగా ఆర్యవైశ్య కుటుంబీకులకు ఒక పెద్ద పండుగ వాతావరణం కాబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని బిగాల కృష్ణమూర్తి గారు కూడా కోరుకుంటున్నారు. సో అందరూ విజయవంతం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ, విశ్వ, డిజిటల్ న్యూస్, నిజామాబాద్.